మీరు జాగ్రత్తగా గమనిస్తేనండి మన కార్యక్రమాన్ని, కొత్త సినిమా అయినా పాత సినిమా అయినా కానీ ఏదో ఒక ప్రత్యేకత ఉన్న చిత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ రోజు మనం మాట్లాడుకునే సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఇది అత్యంత ఘోర పరాజయం పాలైన చిత్రం. అదేంటండి, ఇప్పుడు రికార్డులు సృష్టించిన సినిమా, రికార్డులు తిరగరాసిన సినిమా, రికార్డులు బద్దలు కొట్టిన సినిమా అని చెప్తారు కదా. మరి ఈరోజు సూపర్ ఫ్లాప్ సినిమా గురించి చెప్తానంటున్నారు. అంత ఫెయిల్ అయిన సినిమా గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు ఏముంటాయి అని మీరు అనుకుంటుంటే అందులో ఏమాత్రం పొరపాటు లేదండి. అయితే ఒక విషయం గమనించాలి మనం, విజయవంతమైన చిత్రాల గురించి, విజయాలు సాధించిన వ్యక్తుల గురించి తెలుసుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా, ఉత్తేజపూరికంగా ఉంటుంది కదా. అట్లాగే దెబ్బతిన్న సినిమాల గురించి, విఫలమైన వ్యక్తుల గురించి తెలుసుకుంటుంటే బోలెడన్ని గుణపాఠాలు దొరుకుతూ ఉంటాయి. అంటే కొన్ని సంఘటనల ద్వారా ఏం చేస్తే విజయం లభిస్తుందో తెలుసుకుంటే, మరికొన్ని సంఘటనల ద్వారా ఏం చేయకుండా ఉంటే అపజయానికి దూరంగా ఉండొచ్చో తెలుస్తుంది. అదండి, అందుకని ఈరోజు ఒక అట్టర్ ఫెయిల్యూర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఘోర పరాజయం పాలైన చిత్రాలు చాలా ఉంటాయి కదా, మరి ఈ సినిమాని ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఘోర పరాజయం పాలైన చిత్రం ఒక ప్రతిష్టాత్మకమైన చిత్ర నిర్మాణ సంస్థ నుంచి, అప్పుడే చిత్రరంగంలో తారాజువ్వలాగా దూసుకెళ్తున్న ఒక కొత్త హీరోతోటి, భారీ బడ్జెట్ తోటి నిర్మించబడిన చిత్రం. అది అటర్ ఫ్లాప్ అవడం విశేషం. తేలికైన ఆధారాలు చెప్తానన్నాను కదా, ఎన్టీ రామారావు గారు చిత్రరంగ ప్రవేశం చేసిన 4-5 సంవత్సరాలకి ఆయన హీరోగా వచ్చినటువంటి ఫెయిల్యూర్ సినిమా ఇది. తర్వాత రోజుల్లో పౌరాణిక బ్రహ్మగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప దర్శకుడికి మొట్టమొదటి సినిమా ఇది. ఇంకొక ఆధారం చెప్పాక కాల్ తీసుకుంటానండి. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్ర నిర్మాణ సంస్థకి ఇది 4వ సినిమా. ఈ సినిమాకి ముందు 2 సూపర్ హిట్లు ఇచ్చారు. ఈ సినిమా తర్వాత వరుసగా ఒక 15 సంవత్సరాల పాటు హిట్స్ ఇస్తూనే ఉన్నారు. ఆ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి వచ్చింది ఈ చిత్రం. ఎన్టీ రామారావు గారి హీరోగాను, ఆ నిర్మాణ సంస్థ ద్వారాను వచ్చినటువంటి ఈ సినిమా ఘోర పరాజయం పాలైనప్పటికీ దీని ప్రభావం తర్వాత కనిపించకుండా ఎన్టీ రామారావు గారి కెరీరు ఉచ్చ స్థాయిలో కొనసాగింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ తీసినటువంటి కళాఖండాలు కూడా తర్వాత చరిత్రలో మిగిలిపోయాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి చిత్రం విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు, విజయ పిక్చర్స్ విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసినటువంటి 4వ సినిమా చంద్రహారం. అత్యంత ఘోర పరాజయం పాలైనటువంటి చిత్రం. అందుకే కాకుండా సాంకేతికంగా ఆ సినిమా విలువలు ఉన్నతంగా ఉన్నాయని సినీ పండితులు అప్పటికీ ఇప్పటికీ కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ ఏమాత్రం ప్రజాదరణ పొందలేని చిత్రంగా విజయ పిక్చర్స్ వాళ్ల కెరీర్ మొదట్లోనూ, ఎన్టీ రామారావు గారి కెరీర్ మొదట్లోనూ పరాజయం పాలైన చిత్రంగా మిగిలిపోయినటువంటి సినిమా చంద్రహారం. ముందుగా ఈ సినిమా కథ చూద్దామండి. అనగనగా ఒక రాజుగారు, ఆ రాజుగారికి 7 కొడుకులు కాదు కదా, అసలు సంతానమే లేదు. చాలా రోజులు సంతానం లేకపోయేసరికి వాళ్ల అల్లుడు ధూమకేతు ఆయనకే ఇచ్చేసి రాజ్యం పట్టాభిషేకం చేద్దామని ఆయన ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఒక రాజగురువు వచ్చి, మహారాజా ఈ పండు మీ భార్యకి ఇవ్వండి, ఇది తింటే గనక మీకు ఒక కుమారుడు పుడతాడు, చంద్ర భగవానుడి ఆశీస్సులతోటి ఈ పండు తీసుకొచ్చాను అని ఇస్తాడు. సరే ఆయన చెప్పాడు కదా కొడుకు పుడతాడని చెప్పేసి ఆ అల్లుడు గారికి పట్టాభిషేకం చేసే సందర్భాన్ని ఆపేస్తాడు. ఆ రాజుగారికి ఒక కొడుకు పుడతాడు, చంద్ర భగవానుడి ఆశీస్సుల్లో పుట్టాడు అని అతనికి చందనుడు అని పేరు పెడతారు. ఆ రాజ్యం పేరు కూడా చందన రాజ్యం అండి. అయితే ఆ కుర్రవాడు పుట్టడంతో మెడలో చంద్రహారంతో పుడతాడు. రాజుగురువు చెబుతాడు, ఈ కుర్రవాడి ప్రాణం అంతా కూడా ఈ చంద్రహారంలో ఉంది, దీన్ని మామూలు వాళ్లు ముట్టుకోలేరు, ఎవరైనా కానీ ఈ చంద్రహారాన్ని తొలగిస్తే గనక అతను చనిపోతాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే కాకుండా యుక్త వయసు వచ్చేశాక ఇతనికి మరణగండం ఉంటుంది, అది ఇతనికి వివాహం చేస్తే కనుక ఆ గండం తప్పుతుంది అని కూడా ఆ రాజగురువు చెప్పి వెళ్తాడు. అప్పటి నుంచి రాజుగారు చిన్నపిల్లని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. 5-6 సంవత్సరాలు వచ్చాక ఒక గురువు గారి దగ్గర పెట్టి
విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. ఆ గురువు పేరు మాలి. అతను ఈ కుర్రాడికి విద్యాబుద్ధులు నేర్పుతూ ఉండగా ఈ కుర్రవాడు పెద్దవాడు అవుతాడు. అక్కడ మొట్టమొదట్లో ధూమకేతు అల్లుడు గారు రాజ్య పట్టాభిషేకం చేసుకోబోయి ఆగిపోయాడు కదా, అతను ఎలాగైనా సరే ఈ కుర్రవాడికి వివాహం కాకుండా చూస్తే అతను యుక్త వయసులో ప్రమాదంతో మరణిస్తాడు, తనకే రాజ్యం దక్కుతుంది అని ఒక అసిస్టెంట్ ను పెట్టుకుని, ఆ అసిస్టెంట్ పేరు నిక్షేపరాయుడు, అతను ధూమకేతు కలిసి ఈ కుర్రవాడికి పెళ్లి కాకుండా చూడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరే, ఈ కుర్రవాడికి యుక్త వయసు వచ్చాక తండ్రి అడుగుతాడు, పెళ్లి చేసుకో బాబు, యుక్త వయసు వచ్చింది కదా అని. అయితే అతను అప్పటికి ఒక ఊహాసుందరిని ఊహించుకుని ఆమె బొమ్మ గీసి ఆమెని మాత్రమే పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉంటాడు రాజకుమారుడు చందరుడు, మన హీరో ఎన్టీ రామారావు గారు. తండ్రి కూడా చెప్తాడు, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలంటే మామూలు మనిషి కావాలి, రాజప్రసాదంలో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి కాదు, నాకిలా ఒక ఊహాసుందరి నా ఊహల్లో ఉంది, ఆ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అంటే రాజుగారు ఏం చేస్తారంటే ఆ గురువు గారిని ఇచ్చి, అరే మన వాడు ఇలా ఎవరో ఊహాసుందరి అంటున్నాడు కదా, ఎక్కడుందో వెతుకురండి అని పంపిస్తాడు. వాళ్ళు వెతకడానికి వెళుతుంటే ఈ విషయం తెలిసినటువంటి ధూమకేతు, అతను చూస్తున్నాడు కదా ఇతనికి ఎలాగైనా పెళ్లి కాకుండా చూడాలని, అతని అసిస్టెంట్ నిక్షేపరాయుడిని ముందు పంపిస్తాడు ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి ఇతని కంట పడకుండా చూడమని. ఆ నిక్షేపరాయుడు వెళ్లి వెతుక్కుంటూ వెళ్లి చివరికి తిరిపురం అనే ఊళ్ళో ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు గౌరీ, సవతి తల్లి దగ్గర పెరుగుతూ ఉంటుంది. సవతి సోదరి తండ్రి ఉంటారు. ఈ నిక్షేపరాయుడు వెళ్లి ఆ అమ్మాయికి ఒక అమాయకుడితోటి పెళ్లి జరిగేలాగా ఏర్పాట్లు చేస్తాడు. ఎందుకంటే అలా జరిగితే కనుక ఆ అమ్మాయి రాజకుమారుడి కంట పడకుండా ఉంటుంది, రాజకుమారుడికి ప్రాణగండం ఉంటుంది, అప్పుడు ధూమకేతుకి రాజ్యం దక్కుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయికి వేరే అమాయకుడితో పెళ్లి సిద్ధం చేసి వస్తాడు. ఇంకా పెళ్లి అవదు. ఇది ఇలా ఉండగా ఇటు రాజకుమారుడు గురువుతో కలిసి ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉండగా ఆకాశ మార్గంలో వెళ్లేటటువంటి ఇద్దరు దేవకన్యలు, చెంచల అచల వాళ్ల పేర్లు, వాళ్లలో చెంచన అన్న అమ్మాయి ఈ కుర్రవాడిని చూసి చాలా అందంగా ఉన్నాడని భూమి మీదకి వెళ్లి ఆ కుర్రాన్ని ప్రేమిస్తాను అని అక్కకి చెబుతుంది. అక్క చెబుతుంది వద్దు, అలా వెళ్లొద్దు, మానవులతో అలా పెట్టుకోవద్దని. కానీ చెంచల భూమి మీదకి వచ్చి ఈ చందనుణ్ణి చూసి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోమంటుంది. అతను కాదు అనేసరికి అతను ఎలాగో మాయ చేసి అతని మెడలో ఉన్నటువంటి చంద్రహారాన్ని తీసేసుకుంటాడు. అతని ప్రాణం అంతా చంద్రహారంలో ఉంది కదా, అందుకని ఆ చంద్రహారం అతని మెడ నుంచి బయటికి రాగానే చనిపోతాడు. అంటే సినిమాలో ప్రధానమైనటువంటి కథానాయకుడు సినిమా మొదలైన 40 నిమిషాలకు చనిపోతాడు. అయితే ఆ చెంచల అక్క అచల చెబుతుంది, నువ్వు మానవుడు ప్రాణం తీశాను అనుకుంటున్నావు, మనుషులకి ప్రాణం పోవడం అంటే విముక్తి లాంటిది, వాళ్ళు దాన్ని కూడా మంచిగానే భావిస్తారు అని చెప్పేసరికి, అయితే ఆ విధంగా కూడా అతనికి నేను ఒక అతనికి విశ్రాంతి కలిగించను అని ఆ చెంచల ఏం చేస్తుందంటే, ప్రతిరోజు రాత్రిపూట ఒక 2 గడియల పాటు అతనికి ప్రాణం వచ్చేలాగా చెప్తుంది. ఎందుకంటే అలా చేస్తే ఆ సమయంలోనైనా వెళ్లి అతన్ని మనసు మార్పించి అతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఆ చెంచల యొక్క ప్రయత్నం. ఈ విధంగా హీరో గారు సినిమా మొదలైన 40 నిమిషాలు చనిపోతారు. ఇక్కడ ఈ గౌరీ అన్న అమ్మాయికి అమాయకుడితో పెళ్లి చేయించడానికి నిక్షేపరాయుడు ఏర్పాట్లు చేసి వెళ్ళాడు కదా, ఆ గౌరీ తండ్రి, అమ్మా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉంటే కనుక సవతి తల్లి నీకు ఆ అమ్మాయి కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తుంది అని ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపిస్తాడు. ఆ గౌరీ ఇంట్లో నుంచి వెళ్లిపోతూ అడవిలో ఉండగా ఈ చెంచల అక్క అచల, ఆ అమ్మాయి మంచి దేవకన్య, ఆ అమ్మాయి ఈ గౌరీ కోసం ఆ చంద్రుడు వెతుకుతున్నాడు అని తెలుసుకుని గౌరీని చంద్రుడి దగ్గరికి తీరుస్తుంది. అయితే అతను రాత్రిపూట కొంచెం బతుకుతున్నాడు కదా, ఆ సమయంలో గురువు గారు మొత్తానికి గౌరీకి చంద్రుడికి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసి ఆ గురువు గారికి నిన్ను గౌరీకి ఇద్దరికి మాత్రమే తెలుసు, ఈ చంద్రుడు అర్ధరాత్రి పూట మాత్రమే లేస్తాడు అని. ఈ చెంచల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇతను మనసు మారుద్దామని. ఎప్పటికీ మనసు మారకపోయేసరికి అమ్మాయి శాశ్వతంగా ఇతన్ని చంపేస్తుంది. శాశ్వతంగా ఇతను మరణించాడని తెలుసుకుని ఈ విషయాలన్నీ కూడా నిక్షేపరాయుడికి ధూమకేతుకి తెలుస్తాయి. వాళ్ళొచ్చి
ఇతను నిజంగా చనిపోయాడు, తన భార్యను కూడా ఇతనితో కలిసి దహనం చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇట్లా జరుగుతూ ఉండగా గౌరీ దేవుడికి ప్రార్థన చేయడం, వాళ్ళ ప్రార్థనలో మన్నించి దేవుడు ప్రత్యక్షం అవడం, మొత్తానికి వీళ్ళిద్దరిని కలపడం, దుర్మార్గులను శిక్షించడం, దాంతో కథ పూర్తవుతుంది. ఇదండి కథ. ఈ కథ జాగ్రత్తగా చూస్తే అప్పట్లో వచ్చినటువంటి రెండు మూడు జానపద చిత్రాలు కలిపి తయారు చేసినట్టుగా ఉంటుంది. కథ కంటే కూడా చిత్ర నిర్మాణం చాలా భారీగా జరిగింది. అంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది, ఆ విశేషాలకు వెళ్ళబోయే ముందు అసలు ఈ సినిమాకి దర్శకుడు తర్వాత రోజుల్లో పౌరాణిక బ్రహ్మగా పేరు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావు గారు, ఆయనకి ఇది మొట్టమొదటి సినిమా. మరి మొట్టమొదటి సినిమాతోటే ఇంత పప్పులో కాలు ఎలా వేశారు, ఈ సినిమా ఎందుకు పోయింది, దానికంటే ముందు అసలు ఈ కమలాకర కామేశ్వరరావు గారి నేపథ్యం చూద్దాం. కమలాకర కామేశ్వరరావు గారి పేరు ఎవరికైనా కానీ తెలియకపోతే పాండురంగమహత్యం, నర్తనశాల, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణావతారం ఇలాంటి సినిమాల పేర్లు గుర్తొస్తే కనుక వాటి వెనకాలన్నది కమలాకర కామేశ్వరరావు గారేనండి. ఆయన నేపథ్యం ఏమిటంటే ఆయన స్వస్థలం మౌరేనండి, బందరు. ఆయన 1911 పుట్టారు, బిఏ వరకు చదువుకున్నారు. ఇంట్లో మరి ఒత్తిడి చేయలేదో ఏమో కానీ ఉద్యోగం కంటే కూడా ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళు. ఉద్యోగం ఏమీ చేయలేదు. బిఏ అయ్యి 2-3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నప్పుడు బందర్లో ఉన్న సినిమా హాళ్లు సరిపోక ఆయన విజయవాడ కూడా వెళ్లి సినిమాలు చూస్తూ ఉండేవాడు. బందర్లోనే ఆ రోజుల్లో ఒక పత్రిక మొదలైందండి, ప్రముఖ పత్రిక. దాని పేరు కృష్ణా పత్రిక. ఆ కృష్ణా పత్రికలో సినిమా విమర్శలు రాయిద్దామని ఆ ఎడిటర్ ముట్నూరు కృష్ణారావు గారు ఎవరున్నారా బందర్లో అని వెతకడం మొదలుపెట్టారు. ఇలా కమలాకర కామేశ్వరరావు అనే కుర్రాడు ఉన్నాడు, బిఏ చదివి సినిమాలు బాగా తీసుకున్నాడు, అతను ఉద్యోగం ఏం చేయట్లేదని అతన్ని పిలిపించి అడిగారు. ఏమయ్యా మా పత్రికలో నువ్వు సినిమా విమర్శలు ఏమన్నా రాస్తావా అని. అప్పటికే సినిమా నాలెడ్జ్ లో పండిపోయిన కమలాకర కామేశ్వరరావు గారు, ఆయన యువకుడు, ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అది 1934 ప్రాంతాల్లోనండి, అంటే తెలుగు టాకీలు వచ్చి 2-3 సంవత్సరాలు అయింది. అక్కడి నుంచి 3 సంవత్సరాల పాటు కమలాకర కామేశ్వరరావు గారు సినీ ఫ్యాన్ అనేటటువంటి పేరుతోటి సినిమా విమర్శల్ని కృష్ణా పత్రికలో రాయడం మొదలుపెట్టారు. ఆయన సినిమా విమర్శలన్నీ ప్రత్యేకంగా ఉండేవి. ఇదంతా మనం 90 సంవత్సరాల కిందటి మాట్లాడుకుంటున్నామండి. ఎంత ప్రత్యేకంగా ఉండేయంటే ఈయన సినిమా విమర్శలు చదవడానికే కృష్ణా పత్రికను కొనేటటువంటి సినిమా అభిమానులు చాలా మంది ఉండేవాళ్ళట ఆ రోజుల్లో. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ముట్నూరు కృష్ణారావు గారు చాలా గర్వంగా, ఇదిగో ఇతనే మా సినీ ఫ్యాన్ అని పరిచయం చేస్తూ ఉండేవాళ్ళట కమలాకర కామేశ్వరరావు గారిని. ఆయన కేవలం తెలుగు సినిమాలే కాకుండా హాలీవుడ్ సినిమాల సమీక్షలు కూడా ఆ కృష్ణా పత్రికలు రాస్తూ ఉండేవాళ్ళు. మరి హాలీవుడ్ సినిమాలు ఆయన ఎక్కడ చూసేవాళ్ళు? మద్రాసు నుంచి హాలీవుడ్ సినిమా పత్రికలను తెప్పించుకుని అవి చదివి విజయవాడ వెళ్లి సినిమాలు చూసి ఆ సమీక్షల కోవలో ఉండేలాగా ఈయన హాలీవుడ్ సినిమా యొక్క సమీక్షలు కూడా కృష్ణా పత్రికలో రాస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఆయన సమీక్షలు రాస్తూ ఉంటే ఏం జరిగిందంటే 1936 ఒకే కథాంశంతో 2 సినిమాలు వచ్చినాయండి. అదేమిటంటే ద్రౌపది మాన సంరక్షణం అని ఒక సినిమా, ద్రౌపది వస్త్రాపహరణం అని ఇంకో సినిమా వచ్చినాయి. ఈ ద్రౌపది వస్త్రాపహరణం తీసింది తెలుగు టాకీ పులి హెచ్ఎం రెడ్డి గారు. ద్రౌపది మాన సంరక్షణం అనే సినిమాని జగన్నాథ్ గారని ఆయన తీశారు. ఆ రెండు పోటాపోటీగా నిర్మాణం అయి విడుదలైనవి. వాటిల్లో ద్రౌపది వస్త్రాపహరణం బాగా ఆడింది, ద్రౌపది మాన సంరక్షణం ఫెయిల్ అయింది. అయితే మన సినీ ఫ్యాన్ కమలాకర కామేశ్వరరావు గారు కృష్ణా పత్రికలో సమీక్ష రాస్తూ ఫెయిల్ అయినటువంటి ద్రౌపది మాన సంరక్షణ సినిమా ఎందుకు బాగుంది, హిట్ అయినటువంటి ద్రౌపది వస్త్రాపహరణం ఎందుకు బాగాలేదు అని ఆయన చాలా వివరంగా సాంకేతికంగా ఒకదానికి పోలుస్తూ, ఒక్కొక్క దృశ్యాన్ని పోలుస్తూ ఆయన పెద్ద సమీక్ష రాశారు. ఆ సమీక్ష హెచ్ఎం రెడ్డి గారి దృష్టిలో పడింది. నా సినిమా ఇంత బాగా ఆడి ప్రేక్షకులందరూ చక్కగా చూస్తున్న రోజుల్లో ఈ సినిమాని ధైర్యంగా ఇంత లోతుగా విమర్శించినటువంటి ఈ కుర్రాడు ఎవరా అని ఆయన వాకప్ చేశారు. చేస్తే తెలిసింది ఇలా బందర్లో ఉన్నాడు కమలాకర కామేశ్వరరావు అనే కుర్రాడు, అతనే ఈ సినీ ఫ్యాన్ పేరుతో రాశాడు అని. ఆయన చూడండి అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, సినిమాలు విమర్శించినా గాని
ఆయన ఏమిటంటే ఇంత లోతుగా విమర్శించాడంటే ఈ కుర్రవాడి దగ్గర చాలా డెప్త్ ఉండుంటుంది అని ఆయన కబుర్ చేశారు. ఆయన మద్రాసు వెళితే నువ్వు బాగా రాసావయ్యా సినిమా విమర్శ, ధైర్యంగా సక్సెస్ అయిన సినిమా గురించి కూడా నువ్వు బాగాలేదని విమర్శించావు, నీలో ధైర్యం వచ్చింది, నీలో చాలా సృజనాత్మకత ఉన్నట్టుగా కనిపిస్తుంది, నేను సినిమాల్లో నీకు దర్శకత్వ శాఖలో అవకాశం ఇస్తాను పనిచేస్తావా అని అడిగారు. అప్పటికే సినిమా అభిమానంలో పీకల్లోతు వరకు ఉన్న కుర్రాడికి కాదని ఎందుకంటారు, సరే అన్నాడు ఆయన. ఈ సందర్భం జరిగినప్పుడు హెచ్ఎం రెడ్డి గారు కనకతార అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమా అయిపోయాక ఆయన గృహలక్ష్మి అనే సినిమా మొదలుపెట్టినప్పుడు దానికి కమలాకర కామేశ్వరరావు గారిని దర్శకత్వ శాఖలో చేర్చుకున్నారు. ఆ విధంగా సినీ సమీక్షకుడిగా మొదలైనటువంటి మచిలీపట్నానికి చెందిన కమలాకర కామేశ్వరరావు గారు చిత్రరంగంలో కాలు మోపడం జరిగింది. ఈ గృహలక్ష్మి సినిమాకి ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి. ఈ సినిమా ద్వారానే కేవీ రెడ్డి గారు, ఇది తర్వాత రోజుల్లో మాయాబజార్ లాంటి సినిమా తీసిన కేవీ రెడ్డి గారు క్యాషియర్ గా చిత్రరంగ ప్రవేశం చేశారు. అక్కడ కమలాకర కామేశ్వరరావు గారు కేవీ రెడ్డి గారు రూమ్మేట్స్. వాళ్ళిద్దరూ అనుకున్నారు భవిష్యత్తులో ఎవరైనా ఒకళ్ళని దర్శకులు అయితే రెండో వాళ్ళు వాళ్ళ దగ్గర సహాయకుడిగా పనిచేయాలి అని. కేవీ రెడ్డి గారికి ఇంకా దర్శకత్వం చేద్దామని ఆలోచన కూడా లేదు గృహలక్ష్మిలో ఉండగా. ఆ గృహలక్ష్మి తర్వాత వందే మాతరం, మంగళి ఈ సినిమాలన్నిటికీ కేవీ రెడ్డి గారు దర్శకత్వ శాఖలోను, కమలాకర కామేశ్వరరావు గారు కూడా ఆయనతో పాటు కలిసి దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇలా జరుగుతూ ఉండగా కేవీ రెడ్డి గారు ముందుగా దర్శకుడు అయ్యారు భక్తపోతన సినిమాతోటి. భక్తపోతన తర్వాత యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి ఈ సినిమాలన్నిటికీ కూడా కేవీ రెడ్డి గారు దర్శకులైతే కమలాకర కామేశ్వరరావు గారు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఇద్దరూ కూడా సినిమా రంగంలో ప్రవేశించినప్పటి నుంచి చాలా గాఢ మిత్రులు కాబట్టి కేవీ రెడ్డి గారు తనతో సమానంగా ఈయనకి గౌరవం ఇస్తూ ఉండేవాళ్లు. స్పీచ్ చేయడంలో కానీ సినిమా ప్రకటనల విషయంలో కానీ పబ్లిసిటీ విషయంలో కానీ పాతాళ భైరవి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక విజయ పిక్చర్స్ వాళ్ళు తర్వాత సినిమా ఎవరితో తీద్దామనుకున్నప్పుడు కమలాకర కామేశ్వరరావు గారిని పిలిచి ఆయనకి అవకాశం ఇద్దామనుకున్నారు. అదే ఈ చంద్రహారం సినిమా. ఇవ్వండి, ఈ చంద్రహారం సినిమాకి కమలాకర కామేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించడానికి వెనకాల ఉన్నటువంటి కథ అది. విజయ పిక్చర్స్ నాగిరెడ్డి చక్రపాణి గారు వారు ఈ చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టాక మొట్టమొదటి సినిమా షావుకారు, అది ఎన్టీ రామారావు గారికి హీరోగా విడుదలైనటువంటి మొదటి సినిమా. ఆయన రికార్డుల ప్రకారంగా నటించింది రెండో సినిమా. ఈ షావుకారు సినిమా ఒక మాదిరిగా ఆడింది. అయితే ప్రజలకు నీతులు చెప్పడం కంటే కూడా కాలక్షేపం ఇవ్వాలి, మనం కేవలం నీతులు చెబుతూ నష్టం వచ్చేటువంటి సినిమాలు తీయలేము అని నాగిరెడ్డి గారు చక్రపాణి గారు వాళ్ల పంధా మార్చుకుని రెండో సినిమా పాతాళ భైరవి తీశారు. అది కేవీ రెడ్డి గారి దర్శకత్వం, సూపర్ డూపర్ హిట్ అయింది. అది విపరీతంగా పేరు తెచ్చిపెట్టింది, కాసుల వర్షం కురిపించింది. ఆ సినిమా తర్వాత నాగిరెడ్డి గారు చక్రపాణి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈ పాతాళ భైరవి ఛాయల్లోనే ఇంకో సినిమా తీద్దాము అని ఈ చంద్రహారం సినిమాకి శ్రీకారం చుట్టారు. సాధారణంగా చేయాల్సిన పని ఏమిటంటేనండి, అంత సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా వచ్చినప్పుడు అదే ఛాయల్లో ఇంకో సినిమా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ దానితో పోల్చి చూస్తారు అనేటటువంటి చిన్న ప్రాథమిక సూత్రాన్ని ఎక్కడో వాళ్ళు మర్చిపోయారు. అందుకని చంద్రహారం సినిమా పాతాళ భైరవి ఛాయల్లోనే జానపద కథగా రాసుకుని ఈ సినిమా మొదలుపెట్టారు. ఇంకో పని ఏం చేశారంటే, జానపద చిత్రంతో పాటుగా సాంఘిక సినిమా కూడా సమాంతరంగా తీద్దామని చంద్రహారంతో పాటుగా పెళ్లి చేసి చూడు సినిమా నిర్మాణం కూడా మొదలుపెట్టారు. ఈ రెండు తెలుగులోనూ తమిళంలోనూ, అంటే దాదాపుగా నాలుగు సినిమాలు ఒకేసారి మొదలుపెట్టినట్టుగానమాట. కానీ ఏం చేశారంటే, చంద్రహారంకి పనిచేసేటటువంటి సాంకేతిక నిపుణులు, పెళ్లి చేసి చూడుకు పనిచేసే సాంకేతిక నిపుణులు వేరువేరుగా ఉండేలాగా చూసుకున్నారు. రెండు ఒకేసారి షూటింగ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రెండింటికి పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులు ఎవరంటే హీరో ఎన్టీ రామారావు గారు, సంగీతం ఘంటసాల మాస్టర్. వాళ్ళు ఎందుకు రెండు సినిమాలకి పనిచేశారంటే, వాళ్ళిద్దరూ కూడా విజయ సంస్థలో పనిచేయడానికి మొదలుపెట్టినప్పుడు
ఇద్దరితోటి కాంట్రాక్ట్ రాయించుకున్నారు. ఏమని, మరొక 5 సినిమాల వరకు మా సంస్థలోనే పనిచేయాలి అని. అందుకని పెళ్లి చేస్తూడులోను, చంద్రహారంలోను ఎన్టీ రామారావు గారి హీరోగాను, ఘంటసాల మాస్టర్ సంగీతానికి కొనసాగారు. ఎవరికి ఎక్కడ క్లాష్ రాకుండా ఈ 2 సినిమాలు సమాంతరంగా కొనసాగా ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నారు. అటు పెళ్లి చేస్తూడు సినిమాకేమో కెమెరామ్యాన్ గా మార్కస్ బార్క్లే, ఇటు చంద్రహారం సినిమాకి కెమెరామాన్ గాను నాగిరెడ్డి గారి సోదరుడు కొండారెడ్డి ఆయన్ని పెట్టుకున్నారు. ముందు చంద్రహారం స్క్రిప్ట్ అంతా సిద్ధం చేసుకున్నారు. పింగళి నాగేంద్రరావు గారు కథ, మాటలు, పాటలు, పాతాళ భైరవి చిత్ర విజయం వెనకాలన్నటువంటి పెద్ద హస్తం పింగళి నాగేంద్రరావు గారిది. ఆయనతోటే ఈ సినిమా కూడా కథ రాయించారు. సినిమా అంతా కూడా బౌండెడ్ స్క్రిప్ట్ చేతికి రాగానే నటీనటులందరినీ ఎంపిక చేయడం మొదలు పెట్టారు. హీరో గారు సహజంగానే ఎన్టీ రామారావు గారు, ఎందుకంటే ఆయనే కాంట్రాక్టర్. హీరోయిన్ గా ఎవరిని తీసుకుందాం అనుకున్నప్పుడు ఈ సినిమాకి 2-3 సంవత్సరాల క్రిందట విడుదలైనటువంటి గుణసుందరి కథలో శ్రీరంజన్ హీరోయిన్. ఆవిడ శోక రసానికి ఆంధ్రదేశం ప్రజలు కాసుల వర్షం కురిపించారు. అందుకని ఆవిడ్ని పెద్ద హీరో పక్కన నటింప చేయాలి అని చక్రపాణి గారు అనుకుంటూ ఉండేవాళ్ళట. ఎందుకంటే గుణసుందరి కథలో ఆవిడ పక్కన వేసింది శివరావు అని హాస్య నటుడు. ఆవిడ్ని దీనిలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇంకా తర్వాత పాతాళ భైరవిలోనే నేపాళ మాంత్రికుడిగా నటించిన ఎస్వి రంగారావు గారిని ఈ చంద్రహారంలో ఎన్టీ రామారావు గురువుగా తీసుకున్నారు. పాతాళ భైరవిలో ఒక చిన్న డాన్స్ చేసినటువంటి సావిత్రిని దీనిలో ఆ చెంచల పాత్రకు తీసుకున్నారు. సావిత్రి గారు లేడీ విలన్ గా వేసిన సినిమా అన్నమాట ఇది. ఇంకా మిగతా పాత్రల్లో బాలకృష్ణ, ఆ రోజుల్లో ఉన్నటువంటి హాస్య నటుడు రేలంగి, సూర్యకాంతం, ఇలా వీళ్ళందరినీ సిద్ధం చేసుకున్నారు. అందరికీ కూడా మేకప్ టెస్టులు చేశారు. అంతా సంతృప్తికరంగా వచ్చాక షూటింగ్ మొదలుపెట్టారు. అటువైపు పెళ్లి చేస్తూడు షూటింగ్ జరుగుతోంది, ఇటువైపు చంద్రహారం షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ లో ఏం చేశారంటే ముందుగా ఎన్టీ రామారావు గారు లేని దృశ్యాలు తీశారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పెళ్లి చేసి చూడు సినిమాలో బిజీగా ఉన్నారు. ఆయన లేనటువంటి దృశ్యాలు అంటే ఈ గౌరీ అన్న అమ్మాయి, శ్రీరంజని పల్లెటూరు తండ్రి, సవతి తల్లి, ఈ నిక్షేపరాయుడు రావడం, ఇలాంటి ఇవన్నీ కూడా తీశారు. అయితే ఏమైందంటే ఈ సినిమా షూటింగ్ కమలాకర కామేశ్వర గారికి మొట్టమొదటి సినిమా కదా, ఎన్టీ రామారావు గారు లేకుండా తీసినటువంటి దృశ్యాలే దాదాపుగా 61 రోజులు వచ్చింది. 61 రోజులు తీసి ఈ సినిమా అంతా చూసుకున్నాక వాళ్ళకి అప్పటికే దాని నిడివి దాదాపుగా సినిమాలో సగం పైగా వచ్చేసింది. నాగిరెడ్డి చక్రవాణి గారికి అనుమానం వచ్చింది, ఎక్కడో తేడా కొడుతుంది ఈ సినిమా, అసలు కొంచెమే ఉండాలి సినిమాలో, అది ఇప్పటికే మనకి బోల్డ్ అంతా నిడివి వచ్చింది, మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిది అనుకుంటాను అని ఆ సినిమా షూటింగ్ ఆపేశారు. ఇంకా ఎన్టీ రామారావు గారు షూటింగ్ మొదలు పెట్టకముందే ఆ ఆపేసేసి వాళ్ల ప్రయత్నాలన్నింటినీ కూడా పెళ్లి చేసి చూడు మీద కేంద్రీకరించారు. పెళ్లి చేసి చూడు సినిమా ముందు పూర్తి చేసేసి దాన్ని 1952 ఫిబ్రవరి 29 విడుదల చేశారు. అది ఘన విజయం సాధించింది. అది వచ్చిన ఒక 2 నెలలకి దాని తమిళ వర్షన్ కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా బాగా ఆడింది. ఇంకా భయం వేసింది విజయ పిక్చర్స్ వాళ్ళు. ఎందుకంటే పాతాళ భైరవి బ్రహ్మాండంగా ఆడింది, పెళ్లి చేసి చూడు అద్భుతమైన విజయం సాధించింది. ఇలాంటప్పుడు తర్వాత రాబోయే సినిమా మీద ప్రేక్షకులకు చాలా అంచనాలు ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకుందాం, ఆపేయడం మంచిదైంది షూటింగ్ అనుకుని మళ్ళా స్క్రిప్ట్ మీద కూర్చున్నారు. కూర్చుని ఆ స్క్రిప్ట్ లో మార్పులు చెరుపులు అన్ని చేశారు. చేసి కమలాకర కామేశ్వరరావు గారికి చెప్పారు, ఇకనైనా జాగ్రత్తగా చూసుకుందాం, మనకి ఎంత నిడివి కావాలో అంత నిడివే వచ్చేలాగా ఈ కథలో మార్పులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సినిమా దర్శకత్వాన్ని కొనసాగించండి అని కమలాకర కామేశ్వరరావు గారికి చెప్పారు. ఆయన చెప్పడమే కాకుండా స్క్రిప్ట్ అంతా మారింది, ఆయనకి ఎక్కడైనా కొంచెం అనుమానంగా ఉంటుందేమో, సహాయంగా ఉంటుందని ఎల్వి ప్రసాద్ గారిని కూడా కమలాకర కామేశ్వరరావు గారికి గైడెన్స్ గా పెట్టారు. ఆ విధంగా దాదాపుగా 1 సంవత్సరం పాటు ఆగిపోయి మళ్లీ మొదలైంది ఈ చంద్రహారం షూటింగ్. మళ్లీ మొదలు పెట్టినప్పుడు కథ ఎలాగో మార్చుకున్నారు కదా, అందుకని ఇంతకు ముందు తీసినటువంటి దృశ్యాల్లో కొన్నింటిని తిరిగి చిత్రీకరించారు. ఆ గౌరీ, సవతి తల్లి, అమాయకుడు, తండ్రి, ఈ పాత్రల్లో ఉన్నటువంటి దృశ్యాలను కొన్నింటిని మళ్లీ తీశారు. ఆ తర్వాత సినిమాలో ఎక్కువ బడ్జెట్ ని హరించినటువంటి దృశ్యాలు అంటే భారీ సెట్టింగ్ ఉండేటటువంటి దృశ్యాలు మొదలుపెట్టారు. అక్కడ ఈ చంద్రుడు ఎన్టీ రామారావు ప్రవేశిస్తాడు కథలో.
దాదాపుగా ఈ సినిమాకి అయినటువంటి వ్యయం అంతా కూడా సెట్టింగులకే అయింది అక్కడ. 52 పెద్ద పెద్ద సెట్టింగులు ఉన్నాయి ఆ సినిమాలో. ఇప్పటికి కూడా యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతుందండి ఆ సినిమా. మీరు యూట్యూబ్ లో చూస్తే ఆ సినిమా భారీతనం ఏమిటో తెలుస్తుంది. ఆ సినిమాలో మహారాజు గారి దర్బార్ దృశ్యం, అలాగే దేవలోకంలో వాళ్ళు నృత్యం చేసేటటువంటి దృశ్యం, మహారాజు గారు ఆ ఊహాసుందరిని వెతుక్కుంటూ వెళ్లేటప్పుడు ఆయనకి బారులు తీరినటువంటి జనాల దృశ్యం, ఇలాంటివన్నీ కూడా భారీ దృశ్యాలు. వీటిల్లో కొన్ని కొన్ని సెట్టింగులు వేయడానికి 2-3 వారాలు పట్టేది అక్కండి. ఆ తీరా తెర మీద చూస్తే కొన్ని సెకండ్లు మాత్రమే కనపడదు. సెట్టింగ్ వేయడానికి 2-3 వారాలే కాకుండా ఒకసారి సెట్టింగ్ వేశాక దానిలో లైటింగ్ అరేంజ్మెంట్స్ అవి చేసుకోవడానికి మార్కస్ బాట్లే గారికి 2 రోజులు పట్టేది అక్కండి. ముందుగా నాగిరెడ్డి గారి బ్రదర్ కొండారెడ్డి గారి ఈ సినిమాకి కెమెరామెన్ అనుకున్నారు. ఆగిపోయి మళ్లీ మొదలయ్యేటప్పటికి కొండారెడ్డి గారికి ఏదో ఇబ్బంది వస్తే ఆ పెళ్లి చేసి చూడికి పనిచేసినటువంటి కెమెరామెన్ మార్కస్ బాట్లే గారిని తీసుకొచ్చారు. ఆయనకి లైటింగ్స్ అవి పెట్టుకోవడానికి 2-3 రోజులు పట్టేది అక్కండి ఒక్కొక్క సెట్టింగ్ లోను. అలాగే ఆ భారీ సెట్టింగ్ లో ఒక్క కెమెరా సరిపోక అటువైపు ఒక కెమెరా ఇటువైపు ఒక కెమెరా పెట్టి తీసేవాళ్ళు. సినిమాకైన ఖర్చు అంతా కూడా ఆ సెట్టింగ్లకు అయింది. ఈ సెట్టింగ్ కూడా ఇంత భారీగా తీయాలి అన్నటువంటి ఆలోచన నాగిరెడ్డి గారికి చక్రపాణి గారికి ఎందుకు వచ్చిందంటే, ఈ సినిమా విడుదలవడానికి 5-6 సంవత్సరాల ముందు చంద్రలేఖ అని ఒక సినిమా వచ్చింది జమిని వాళ్ళది. అప్పట్లో ఆ చంద్రలేఖలో ఉన్నటువంటి సెట్టింగులన్నింటి గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు. భారతదేశంలోని సినిమాలన్నింటినీ తలదన్నేలాగా దక్షిణ భారతంలో వచ్చిన సినిమా జమిని వారి చంద్రలేఖ అని అందరూ చెప్పుకున్నారు. నాగిరెడ్డి చక్రపాణి గారు విజయ పిక్చర్స్ మీద సినిమాలు తీసేటప్పుడు జమిని వాసన్ గారిని ఆదర్శంగా తీసుకున్నారు. అందుకని కూడా వాళ్ళు ఆ చంద్రలేఖని తలదన్నేటటువంటి సెట్టింగ్లు ఉండాలి అని చంద్రహారంలో పెద్ద పెద్ద సెట్టింగ్స్ వేశారు. సెట్టింగ్లు అయితే వేశారు, కెమెరామెన్ కూడా అన్ని సర్దుకున్నారు. అంత టైం పట్టింది మరి ఆ సెట్టింగ్ లో ఉండడానికి. 100,000 మంది వ్యక్తులు కావాలి కదా జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఇప్పట్లో లాగా ఎక్కువ మంది నటీ నటులు మద్రాసులో కాపురం ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే సంవత్సరానికి 25-30 సినిమాలు మాత్రమే నిర్మాణం అవుతూ ఉండే. అందుకని అంతమంది ఈ సెట్టింగ్ లో ఉండడానికి ఉన్నంత మంది 100,000 మంది ఎక్స్ట్రా యాక్టర్లు ఎవరో కనపడక ఈ విజయ పిక్చర్స్ లో పనిచేసేటటువంటి సహాయకులు అన్ని శాఖల్లో పనిచేసే సహాయకులందరికీ వేషం వేసేసి ఆ జనాల్లో నుంచో పెట్టేవాళ్ళు. ఎందుకు 100 మంది 200 మంది కనిపించడానికి. ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఎం మల్లికార్జునరావు అన్న ఆయన, ఆయన తర్వాత రోజుల్లో గోడకారు నడకారు సినిమాలు తీశారు. ఇంకా మిగతా శాఖల్లో కూడా ఎవరైతే అసిస్టెంట్లు ఉన్నారో అందరికీ మేకప్ చేసేసి ఈ భారీ దృశ్యాల్లో నుంచో పెట్టేవాళ్ళు. ఓకే, బాగానే ఉంది, దృశ్యాలు అయితే బాగానే అయినాయి. కానీ మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ లోకి వెళితే మరి వీళ్ళ పనులు చేసేది ఎవరు? అందుకని ఆ స్టూడియోలో పనులేమో వెనకాల పడిపోతూ ఉండేవి. ఈ వేషాలు వేసే వాళ్ళందరికీ హుషారుగా ఉండేది. సినిమా మొదలైందంటే, షూటింగ్ మొదలైందంటే వేషం వేసుకోవడం, కెమెరామెన్ పెంచడం వాళ్ళకి సరదాగా ఉండేది. ఇంతమందితో సినిమా తీయడంలో ఇంకొక ఇబ్బంది ఏమిటంటే, ఏ ఒక్కళ్ళిద్దరు సరిగా చేయకపోయినా కానీ ఆ దృశ్యం అంతా కూడా పాడైపోతుంది, మళ్ళీ అతీయాలి. ఇట్లా ఇన్ని సంక్లిష్టతల వల్ల ఆ సినిమా యొక్క బడ్జెట్ 25 లక్షల వరకు వెళ్ళిపోయిందండి. 1953లో 25 లక్షలు, ఆలోచించుకోండి ఇప్పటికి ఎన్ని కోట్లు అవుతుందో. అది అన్ని లక్షలు ఖర్చు పెట్టి సినిమా మొత్తానికి 1953 డిసెంబర్లో పూర్తి చేశారు. సినిమా కేవలం స్టూడియోలో సెట్టింగ్లే కాకుండా ఆ అద్దిలో ఉన్నటువంటి శ్రీరంజని పాత్ర అడవుల్లో వెతుక్కుంటూ వెళ్లేటప్పుడు తండ్రి ఇంట్లో నుంచి పంపించినప్పుడు అడవుల్లో వెళ్ళడానికి నిజంగా పడ అడవులకు వెళ్ళి అక్కడ తీశారు. స్టూడియోలోనే కాకుండా అవుట్డోర్ షూటింగ్ కూడా చేశారన్నమాట. ఇట్లా సినిమా అంతా పూర్తయింది. సినిమా అంతా పూర్తయ్యాక ఒక ఆలోచన వచ్చింది నాగిరెడ్డి చక్రపాణి గారు. సినిమా అంతా స్ట్రెయిట్ గా నడుస్తుంది, ఇలా కాకుండా కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుగా నడిస్తే బాగుంటుంది అని ఒక దృశ్యం తీశారు. అదేమిటంటే, ఒక పెద్ద ఆయన చిన్నపిల్లలను కూర్చోబెట్టి కథ చెప్తూ ఉంటాడు. కథ చెప్తూ ఉంటే ఈ పిల్లలందరూ కథ చెప్పండి అన్నప్పుడు పెద్ద ఆయన ఏమంటారంటే, అనగనగా ఒక అరణ్యం, అందులో ఒక నక్క ఉంది అని చెప్పడం మొదలు పెడతాడు. పిల్లలు, మాకు నక్కల కథలు కుక్కల కథలు వద్దండి, మనుషుల కథలు కావాలి అంటారు. ఇంకో పిల్లడు వచ్చి, మాకు దేవతల కథలు చెప్పండి అంటాడు. అప్పుడు ఈ పెద్ద ఆయన, సరే మీ అందరికీ సరిపోయేటటువంటి కథ చెబుతాను అని అక్కడి నుంచి ఈ చంద్రహారం మొదలవుతుంది.
రేపు మీరు యూట్యూబ్ లో ఈ సినిమా చూస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి దృశ్యం కనపడదండి. అది ఈ డివిడీలు మనకి డిజిటైజేషన్ వచ్చేసరికి ఆ సీన్ కట్ చేశారు. నిజానికి అప్పట్లో విడుదలైనటువంటి సినిమాలో ఈ మొట్టమొదటి ఘట్టం కూడా ఉంది. ఇంకోటి ఏమిటంటే ఈ దృశ్యం తీసినప్పుడు ఇందులో కథ చెప్పండి అనేటటువంటి అడిగే పిల్లల్లో చందా మోహన్ అని ఒక పిల్లడు ఉన్నాడు. ఆయన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేశారు. మొత్తానికి ఆ దృశ్యం చూశారు, ఈ సినిమా అంతా అయింది, అందరికీ కూడా ప్రివ్యూ వేశారు, రషెస్ చూసుకున్నారు, అద్భుతంగా ఉందని చెప్పారు, బ్రహ్మాండంగా ఆడుతుందన్నారు. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు చాలా ధీమాగా ఉన్నారు. ఇంకేముంది, ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది, మనకి పాతాళ భైరవి, వెళ్ళిచేసి చూడు తర్వాత అంతకు మించిన పేరు తీసుకొస్తుంది, పైగా కథలో మనం రకరకాల ఎలిమెంట్స్ పెట్టాము, ఒకే సినిమా చూస్తుంటే నాలుగు సినిమాలు చూసిన అనుభూతి వస్తుంది అని వాళ్ళందరూ అనుకున్నారు. కాలు మీద కాలేసుకుని ధైర్యంగా ఉన్నారు. 1954 జనవరి 6వ తేదీన విడుదలైంది. అప్పట్లో మార్నింగ్ షోస్ ఉండేవి కాదండి, మ్యాట్నీ షో మొదలైంది. వీళ్ళకి మద్రాసులో ఉండగా రిపోర్ట్లు వచ్చినాయి, ఏమని, సినిమా మొదలైన పావు గంటకి జనాలు కుంగు తీయడం మొదలు పెట్టారు, రామారావు గారి సినిమాలో నిద్రపోవడం మొదలు పెట్టగానే హాల్లో ప్రేక్షకులు కూడా అందరూ నిద్రపోతున్నారు అని చాలా చెడ్డ పేరు వచ్చింది మొట్టమొదటి ఆటతోటే. ఎందుకు, ఎక్కడ దెబ్బతీసింది సినిమాలో, పాతాళ భైరవ సినిమాతో పోల్చి చూసుకోవడం మొదలు పెట్టారు. అందులో ఎన్టీ రామారావు గారు సాహసం చేసేవాడు, ఆయన కోటరాముడు రాజకుమార్తె కోసం చేసిన సాహసాలు అక్కడ. ఈ సినిమాలో ఏమిటి, ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు, చనిపోతూ ఉంటాడు, రాత్రి కొంచెంసేపు లేస్తాడు. అక్కడ సావిత్రి విలన్. అంతకు ముందు సంవత్సరమే సావిత్రి దేవదాస్ సినిమాలో చక్కటి పార్వతి పాత్ర పోషించింది, ఆవిడ విలన్. ఆవిడ విలన్ గా బెదిరిస్తుంటే రామారావు దిక్కుమోహం వేసుకుని చూస్తూ ఉంటాడు. ఇంకా ఎస్వి రంగారావు, నేపాళ మాంత్రికుడుగా హడలగొట్టిన ఎస్వి రంగారావు గారు ఈ సినిమాలో ఈ చందరుడి గురువుగా వేసి ఆయన కూడా మహా సాధువులాగా ఉంటాడు. ఇలాగా ఆ సినిమాతో పోల్చి చూసుకునేసరికి అన్ని తేడా కొట్టేశాడు, ప్రేక్షకులకు ఎక్కడా నచ్చలేదు. మొట్టమొదటి ఆటతోటే ఇది ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఏం చేశారంటే మద్రాసులో కాదు నెల్లూరులో ఎలా ఆడుతుందో చూద్దామని కారు వేసుకుని నెల్లూరు వెళ్లారు. ఆ నెల్లూరులో నాగిరెడ్డి గారి మామగారికి శీష్ మహల్ అని ఒక థియేటర్ ఉంది. సరాసరి వాళ్ళు మామగారి ఇంటికి వెళ్లకుండా థియేటర్కి వెళ్లారు. థియేటర్కి వెళ్లి మొదటి షో ప్రేక్షకులు ఎలా చూస్తున్నారోనని కనుక్కుందామని వీళ్ళు కూడా థియేటర్లో కూర్చున్నారు. ఎక్కడ సడీ తప్పుడు లేదు, రామారావు వస్తున్నాడు వెళ్తున్నాడు, ఎన్టీ రామారావు వస్తున్నాడు వెళ్తున్నాడు, ఎక్కడ ఎవరు ఏం మాట్లాడలేదు. వీళ్ళకి తెలిసిపోయింది సినిమా ఏమవుతుందని. ఇంటర్వెల్లో బయటకు వచ్చారు, అలాగే ప్రేక్షకులు కూడా బయటకు వచ్చి, ఏమండి మీరే కదా సినిమా తీసింది, ఏమిటి ఎన్టీ రామారావు సెకండ్ హాఫ్ లోనైనా లేస్తాడా, ఇలాగే నిద్రపోతుంటాడా చివరి వరకు అని అడగటం మొదలు పెట్టారని వాళ్ళకి ఇంకా సినిమా జాతకం అర్థమైపోయింది. అర్థమైపోయి అక్కడి నుంచి సినిమా కూడా పూర్తవకుండానే వెనక్కి బయలుదేరి మద్రాసు వచ్చేశారు. వచ్చేసి నాగిరెడ్డి గారు ఇంట్లోనే చక్రపాణి గారు ఉండేవాళ్ళు, చక్రపాణి గారు పైన ఉండేవాళ్ళు డాబాలో, కింద నాగిరెడ్డి గారు ఉండేవాళ్ళు. ఏమీ మాట్లాడుకోలేదట మద్రాసు వచ్చే వరకు. చక్రపాణి గారు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇంటికి చేరుకున్నాక టైం ఎంత అయింది అని నాగిరెడ్డి గారు అడిగితే 2 అయిందని చక్రపాణి గారు పైకి వెళ్ళి పడుకున్నారు. మర్నాడు పొద్దున్నే లేచాక పోయింది లేవయ్యా, ఒక 25 లక్షలు పోతే పోయింది అనుకుని ఇద్దరు కూర్చుని అసలు సినిమాలో పొరపాటు ఎక్కడ జరిగింది, ఏమేమి తప్పులు చేశాము అన్ని బేరీజు వేసుకుని ఆ తర్వాత సినిమా నుంచి సరిదిద్దుకోవడం మొదలు పెట్టారు. ఆ సరిదిద్దుకోవడమే తర్వాత సినిమాలన్నీ కూడా విజయవంతం అవడానికి కారణమైంది. ఆ తర్వాత ఈ సినిమా విడుదలయ్యాక ఇంకా ఆశ తావక చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు పత్రికల్లో ఈ సినిమా బ్రహ్మాండంగా ఉందని సమీక్షలు రాయించుకున్నారు. వాళ్ళకి కిరీమా అనే ఒక పత్రిక ఉండేది. ఆ పత్రికలో కొడవటిగట్టి కుటుంబరావు గారని ఒక పత్రిక ఉండేవారు. ఆయనతోటి ఈ సినిమా అత్యద్భుతంగా ఉందని దాదాపు 10 పేజీల వ్యాసం రాయించారు. ఆయన ఇందులోని ప్రతి దృశ్యాన్ని, ప్రతి సంభాషణని, ప్రతి పాత్రని ఆయన చక్కగా సమీక్షిస్తూ అద్భుతమైన చిత్రం బ్రహ్మాండంగా ఉందని రాశారు. సినిమాలో సరుకు లేనప్పుడు విమర్శ సమీక్ష రాస్తే మాత్రం ఎవరు చూస్తారు, అందుకని ఎంత రాసినా గానీ ప్రేక్షకులు మాత్రం సినిమాకి వెళ్లలేదు. అదండి ఆ విధంగా ఈ చంద్రహారం సినిమా అత్తర్ ఫెయిల్యూర్ అయ్యింది. ఈ సినిమా అయిపోయాక తర్వాత ఎవరైనా కనపడితే నాగిరెడ్డి గారు మాత్రం ఈ సినిమా పరాజయాన్ని ఆయన జీర్ణం చేసుకోవాలి. చక్రపాణి గారు మాత్రం ఎవరైనా కనపడితే ఆయన ఏమండి సినిమా చంద్రహారం సినిమా ఫెయిల్ అయిందట్టుగా ఎలా పోయింది అంటే, ఎటాపోద్దయ్యా ఎన్టీ ఓడి సగం సినిమా నిదట్లోనే ఉంటాడయ్యే, మరి సినిమా కూడా నిద్రపోకుండా ఏం చేస్తుంది అని ఆయన మాత్రం చాలా స్ఫూర్తిగా చెప్పేవాళ్ళట. కొంతమంది కనపడి మా సినిమా అలా ఉంది ఇలా ఉంది అంటే, పర్వాలేదులే మా చంద్రహారం కంటే మీ సినిమానే బాగుంది అని ఆయన చాలా తేలిగ్గా చెప్తూ ఉండేవాళ్ళు.
అదండి చంద్రహారం విశేషాలు. ఆ తర్వాత రోజుల్లో మళ్ళా దీని తర్వాత మిస్సమ్మ సినిమా తీశారు, సూపర్ హిట్ అయింది. తర్వాత మాయాబజారు, ఎగదేసి వేరిన కథ, ఇలాంటి సినిమాలన్నీ వచ్చినాయండి విజయ ప్రొడక్షన్స్ తోటి. కానీ ఎన్టీ రామారావు గారు కెరీర్ మొదట్లోను, సావిత్రి గారి కెరీర్ మొదట్లోను, విజయ పిక్చర్స్ మొదట్లోను ఇంత భారీ అంచనాలతో వచ్చి ఫెయిల్ అయిన సినిమా కాబట్టి చంద్రహారం గురించి ఇప్పటికీ కూడా ఒక వార్తగాను విశేషంగానూ చెప్పుకుంటూ ఉంటారు. మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. అయితే సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది, మిమ్మల్ని అనరిస్తుంది అని నేను ప్రామిస్ చెయ్యను. కానీ ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అనేటటువంటి కోణంలో మీరు చూసి ఆనందించవచ్చు. అవునండి చంద్రహారం విశేషాలు.